నమస్కారం సార్ నమస్కారం గారు జూలై పదమూడవ తారీఖు గురు పౌర్ణమి అంటున్నారు పాటు ఐదు గ్రహాల సంయోగం కూడా అదే రోజు జరగబోతుంది అంటున్నారు మరి ప్రత్యేకించి ఈ జూలై పదమూడవ తారీఖు అసలు ఏ విధంగా ఉండబోతుంది రాసులు వారు చూసుకున్నా లేకపోతే మెడిటేషన్స్ ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకి సంబంధించి ఈ గురు పౌర్ణమి అండ్ దాంతోపాటు ఐదు గ్రహాల సంయోగం యొక్క రాసులు వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు శివ హోం వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక మహావాస్తు సూత్ర మనము ఎప్పుడు చెప్పుకున్నా మనీ సూత్ర అని అంటే డబ్బుకు సంబంధించిన అంశాల గురించి చెప్పుకుంటాం కాబట్టి మనకు ఏ అవకాశం దొరికినా డబ్బు గురించి ఆలోచించడానికి డబ్బు గురించి సంపాదించడానికి ప్లస్ డబ్బును వృద్ధి చెందుకోవడానికి మాత్రమే మన ఆలోచనలు దాని చుట్టూ తిరుగుతుంటాయి ఎందుకంటే యూనివర్స్ మనం ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తామో అదే ఇస్తుంది మనం ఇరవై నాలుగు గంటలు చదువు గురించి ఆలోచించే వాడికి మంచి చదువు ఇస్తుంది ఇరవై నాలుగు గంటలు కళ గురించి ఆలోచించే వాళ్ళకి మంచి కళాకారులు అవుతారు ఇరవై నాలుగు గంటలు డబ్బు గురించి ఆలోచిస్తే డబ్బు తనంతట తాను వెతుకుంటూ వస్తుంది ఇది లా ఆఫ్ అట్రాక్షన్ అన్నట్టు అలాగా మనకు ఈ జూలై పదమూడవ తారీఖు వచ్చే ఈ గురు పౌర్ణమి మామూలు పౌర్ణమి కాదు హై అండ్ ఎనర్జీ ఉన్న పౌర్ణమి మనం రెగ్యులర్గానే అమావాస్యతో పోల్చుకుంటే పౌర్ణమికి ఎక్కువ ఎనర్జీ లెవెల్స్ ఉంటాయని మనం చెప్పుకున్నాం ఆ రోజు చేసే అఫర్మేషన్స్ ఆ రోజు చేసే మెడిటేషన్స్ మిగతా రోజుల కంటే వందల రెట్లు ఫలితాన్ని ఇస్తాయని చెప్పుకున్నాం అందున ఆ రోజు ఏ రోజు వచ్చింది జూలై పదమూడవ తేదీ బుధవారం వచ్చింది జూలై పదమూడవ తారీఖు వచ్చే ఈ పవర్ మెడిటేషన్ వచ్చిన రోజు వచ్చేసి బుధవారం బుధవారము బుధుడు బిజినెస్కి అధిపతి బిజినెస్ అనగానే మళ్ళీ దాని బై ప్రోడక్ట్ ఏంటి డబ్బు కాబట్టి డబ్బు అట్రాక్ట్ చేసుకోవడానికి బిజినెస్లో పెంచుకోవడానికి ఆ రోజు మెడిటేషన్ ఆల్ అందరూ బిజినెస్లో ఉన్న అందరూ కూడా సాయంత్రం ఏడు నుంచి ఎనిమిది మనకు శుక్రహొర వస్తుంది శుక్రహొర డబ్బుకు సంబంధించిన అఫర్మేషన్స్ పౌర్ణమి రోజు శుక్రహోరలో చేయడం చాలా చాలా శుభప్రాయదం ప్లస్ అదృష్టపదం కాబట్టి ఆ రోజు చేసినవన్నిటి కూడా అన్లక్కీని లక్కీగా మార్చే హై అండ్ ఎనర్జీ కలిగినది ఈ పౌర్ణమి అన్నట్టు కాబట్టి మనం శుక్రవారాన్ని మనం ఎంచుకున్నాం బుధవారం వచ్చిందనంటే బుధుడు మెర్క్యూరీ మెర్క్యూరి యొక్క నెంబర్ వచ్చేసి ఫైవ్ కాబట్టి ఈ ఫైవ్లో ఉన్నటువంటి పవర్ఫుల్ ప్లానెట్స్ ఇప్పుడు మొన్న చెప్పుకున్నటువంటి ఐదు రాశుల్లో ఉన్నటువంటి ప్లానెట్స్ మనం చూసుకుంటే ఒకటి వచ్చేసి మిథున రాశికి సంబంధించిన బుధుడు అంటే ఇక్కడ స్వరాశిలో ఉంటాడు బుధుడు బిజినెస్ను తర్వాత నెక్స్ట్ వచ్చేసి తులారాశికి సంబంధించిన వాళ్ళు శుక్రుడు దాని తర్వాత కుంభరాశికి సంబంధించిన శని తర్వాత ధనుష్ రాశికి సంబంధించిన ఇక్కడ గురు ప్లస్ ఇక్కడ మూన్ ఈ ఐదు మంది కలిసి ఉంటారు కాబట్టి బుధుడు యొక్క నంబర్ ఐదు కాబట్టి అందరిని కలిపి మనము ఆ రోజు మెడిటేషన్ చేసినట్లయితే అది ఎనర్జీ ఎనార్మస్గా ఉంటుంది ఈ మెడిటేషన్ మనం ఎలా చేయాలి ఏ అన్నది వీటి యొక్క ప్రాసెస్ మనము కింద కనపడిన నెంబర్లో కాల్ చేస్తే దాని యొక్క లింక్ కూడా ఉంది రికార్డెడ్ లింక్ ఉంటుంది మీరు తీసుకొని చేసుకోవచ్చు ఎప్పుడైనా మన అఫర్మేషన్స్ నిజమవడానికి శుక్రహోరలో ఎలా పవర్ మెడిటేషన్ చేయాలి అన్నది మనము వాటికి కొంత ప్రిపరేషన్ ఉంటుంది ఒక వన్ అవర్ ప్రిపరేషన్ ఉంటుంది కరెక్ట్గా సెవెన్ టు ఎయిట్ అని అంటే మీరు సిక్స్కే ప్రిపరేషన్ రెడీ చేసుకుని సెవెన్ కల్లా రెడీగా ఉండి సెవెన్ టు ఎయిట్ వరకు ఏమీ మాట్లాడకుండా మీరు మెడిటేషన్లో సెర్ఫ్ రికార్డింగ్ ఉన్నది మీరు తీసుకొని ప్లే చేసుకుని మీరు మెడిటేషన్ చేసుకోవచ్చు కాబట్టి ఆ గురు పౌర్ణమి తర్వాత మనకు అఖండమైన నాలెడ్జ్ను ఈ మన తరానికి అందించిన గొప్పగా గురువులందరికీ కూడా గురు పౌర్ణమిగా మనం ఆ రోజు వాళ్లకు పాదాభివందనం చేయడం జరుగుతుంది వ్యాస మహర్షి వ్యాస పౌర్ణమి కూడా ఆ రోజు ఉంది ఇంత అఖండమైన నాలెడ్జ్ నాలెడ్జ్ ఈజ్ నథింగ్ బట్ మనీ అండి ఎవరికి తెలియ ఉందో వాళ్ళ దగ్గర డబ్బు వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ముఖేష్ అంబానీ దగ్గర ఒక ఐడియా వచ్చింది జియో అనే ఐడియా ఏంటది ఇక్కడ ఉన్న లోపాలను సరి చేసుకున్నాడు ఇక్కడ లోపాలు ఏమున్నాయో ఫస్ట్ అబ్జర్వ్ చేశాడు ఏమున్నాయంటే అప్పటి వరకు కుంటుతా తుమ్ముతా దగ్గుతా ఓన్లీ టూ జీ వరకే వెళ్తుంది త్రీ జీ ఫోర్ జీ ఫైవ్ జీ టెక్నాలజీ పెంచడం ఫాస్ట్నెస్ పెంచడం నెట్లో క్వాలిటీ ఇవ్వడం ప్లస్ దాంట్లో ఆ స్పీడ్ అనేది ఇవ్వడం అనేది వాళ్ళు ఒకటి తెలుసుకున్నారు అంటే ఆడ లోపం ఉంది ఆ లోపాన్ని సరిచేసి మంచి క్వాలిటీ ఇవ్వడం మరి అప్పటికే దిగ్గజాలైనటువంటి ఇంతమంది ఉన్నారే మరి ఎలా వెళ్ళడం ఇంకొకరు అయితే భయపడిపోతారు అప్పటికే పెద్ద పెద్ద హచ్చు తర్వాత ఎయిర్టెల్ టో డొకోమో రిలయన్స్ టెలికామ్ మళ్ళీ అటా రిలయన్స్ మళ్ళీ టాటావే రెండు మూడు ఉన్నాయి టాటా ఇండికామ్ ఒకటి ఉంది టాటా డొకోమో ఒకటి ఉంది ఆ రకంగా అనేకం ఉన్నాయి ఇన్ని మధ్యలో నిలదక్కుకోగలనా అనే అనుమానం లేకుండా తను ఒక మంచి ఆఫర్తో వచ్చాడు ఏంటి అదే మరి బిజినెస్ అని అంటే ఇక్కడ నాలెడ్జ్ ఉంటుందో అక్కడ బిజినెస్ ఐడియాతో డబ్బు సృష్టించుకోగలుగుతాడు ఏం చేశారు దీన్ని వన్ ఇయర్ వరకు ఫ్రీ అని సిమ్ములు ఇవ్వడం మొదలుపెట్టారు ఒక్కొక్కరికి ఐదు సిమ్ములు ఇచ్చాడు రోజుకు వన్ జీబీ డేటా ఫ్రీ ఇచ్చారు అప్పటికీ ఆ టైంలో వన్ జీబీ టూ ఫిఫ్టీ రూపీస్ ఉండింది ఎయిర్టెల్ వాడైతే కోటాను కోట్లు భారతీయ ఎయిర్టెల్ వాళ్ళు దండుకున్నారు ఇప్పుడు నెలంతా కలిపితే నూట తొంభై తొమ్మిది రూపాయలకు నలభై ఐదు జీబీ వస్తున్నాడు రోజు వన్ టు వన్ పాయింట్ ఫైవ్ జీబీ అప్పుడు వన్ జీబీని టూ ఫిఫ్టీకి అమ్ముకున్నాడని అంటే ఎంత డబ్బు సంపాదించి ఉండాలి వాళ్ళు కాబట్టి ఎయిర్టెల్ ఒక్కటే నిలబడింది ఆ కాంపిటీషన్ ముందర మిగతా ఏవి నిలబడలేదు బీఎస్ఎన్ఎల్ ఎటు గవర్నమెంట్ది కాబట్టి అది కంపల్సరిగా నిలదొక్కుంటుంది మిగతావన్నీ నాలుగైదు కలిపి ఏకం అవ్వాల్సి వచ్చింది కాబట్టి చూడండి నాలెడ్జ్ ఇప్పుడు మార్కెట్లో టెలికామ్ మార్కెట్లో జియో వాటా చూసుకుంటే దాదాపు అరవై పర్సెంట్ కంటే పైన ఉంది ఇంకా అది ఫ్యూచర్లో డెబ్బై ఎనభై కూడా కావచ్చు కాబట్టి ఇంతలా రావడానికి కారణం కేవలం జ్ఞానం నాలెడ్జ్ అటువంటి నాలెడ్జ్ ఇచ్చిన రోజు అది గురు పౌర్ణమి రోజు కాబట్టి మనకు కూడా మీ వ్యాపారాల్లో వృద్ధి చెందుకోవడానికి దాన్ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి లేదా కస్టమర్ని అట్రాక్ట్ చేసుకోవడానికి మీకు కొత్త కొత్త ప్రణాళికలు ప్లానింగ్స్ ఏమన్నా ఉంటే ఆ రోజు మీరు చేసుకోండి వాటికి కావాల్సిన టార్గెట్స్ ఏమైనా ఉంటే మీరు ఆ రోజు పెట్టుకోండి బుధుడు ఉండిపోయిందని తర్వాత ఇక్కడ మూన్ చంద్రుడు ఉండిపోయాడు ఆ రోజు ఫుల్ మూన్ ఉండిపోయింది చంద్రుడు ఏమిస్తాడు మనకు మనస్ మానస కారకుడు మనసు బాగా చంచలత్వం లేకుండా చూడగలుగుతాడు తర్వాత మనీని ఇస్తాడు డబ్బును తర్వాత మదర్ మిస్సెస్ ఈ రకంగా ఇంట్లో బయట మార్కెటింగ్ అన్నీ ఉన్నటువంటిది అన్నీ కలగవలసింది చంద్రుడు ఆ రోజు బుధవారం వచ్చేసింది కాబట్టి ఈ రెండు మీరు మీ ఫినాన్షియల్ ప్లానింగ్స్ మీ యొక్క టార్గెట్స్ ఏమున్నాయో అవన్నీ రాసుకొని వాటిని అఫర్మేషన్ చెప్పుకొని నేను ఇచ్చిన పద్ధతి ప్రకారం మీరు వన్ అవర్ పవర్ మెడిటేషన్ చేయండి అదే మనీ మెడిటేషన్గా మారుతుంది ఎందుకంటే మీరు ఎప్పుడు మెడిటేషన్ శుక్రవారంలో చేశారనుకోండి అది మనీ మెడిటేషన్గా మారనుంది రెగ్యులర్గా మీరు రోజు మెడిటేషన్ చేస్తూ ఉంటారు కానీ ఈరోజు ప్రత్యేకంగా మనీ కోసం అని చెప్పేసి మీరు మెడిటేషన్ చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ మెడిటేషన్లో ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటని అంటే మీరు ఆ ఫుల్ అప్పుడు మెడిటేషన్ చేసుకున్న తర్వాత బయటికి వెళ్ళేసి వెన్నెల కింద మిల్క్ పాలు ఒక రెండు వందల ఎంఎల్ టూ హండ్రెడ్ ఎంఎల్ మీరు ఫ్లాట్గా ఉన్నటువంటి బౌల్స్లో కానీ అది పాజిబిలిటీ ఉంటే వెండిది ఉంటే వెండిది వాడుకోండి దానికోసం మళ్ళీ వే ఖర్చు పెట్టద్దు వెండిది లేకపోతే ఒక ట్రాన్స్పరెంట్ అంటే గ్లాస్ బౌల్స్లోనైనా మీరు పెట్టండి గాజు బౌల్స్లో అది పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ ప్రశాంతంగా కూర్చుని మీరు పాలు తాగేసి వచ్చేయచ్చు అయితే ఈ మెడిటేషన్ కంప్లీట్ అయ్యాక సాధ్యమైనంత వరకు మాట మౌనం పాటించండి ఎంత మనం మాట్లాడితే అంత ఎనర్జీ లూజ్ అవుతుంది ఎంత ఎనర్జీ లూజ్ అవుతే ఎనర్జీ నథింగ్ బట్ మళ్ళీ మనీ కాబట్టి డబ్బు కూడా మనకు లూజ్ అవుతుంది అందుకే తక్కువ మాట్లాడేవాళ్ళు ఎక్కువ హుషారుగా ఉంటారు ఎక్కువ డబ్బు సంపాదిస్తారు అందుకే కదా మనకు దేవుడు రెండు చెవులు ఒక నాలుగు ఇచ్చాడు ఎక్కువగా వినండి తక్కువగా మాట్లాడండి అని చెప్పేసి ఇవి ఉత్తమ వ్యాపారస్తుడికి ఉండాల్సిన లక్షణం అలాగే అందరూ కూడా ఇదే సూత్రం పాటించాలి కాబట్టి ఈ పదమూడవ తారీఖు బుధవారం వచ్చే పవర్ మెడిటేషన్ను మనీ మెడిటేషన్గా మార్చుకోండి ఈ అవకాశాన్ని ఎవరు కూడా మీరు మిస్ కాకుండా మన మనీ మెడిటేషన్ పవర్ మెడిటేషన్ యొక్క ప్రోగ్రామ్ ఆల్రెడీ రికార్డెడ్ కాపీ ఉన్నాయి ఆల్రెడీ ఇంతకుముందు చేసిన వాళ్ళు మీరు చేసుకోవచ్చు ఐడియా ఉన్న వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు మీకు మెడిటేషన్ది ఆల్రెడీ ముందే తెలిసి ఉంటే ఆ ప్రోగ్రెస్ చేసుకో తెలియని వాళ్ళు మాత్రం మీరు లింక్ తీసుకోండి తీసుకొని చేసుకోవచ్చు అందరికీ ఆ రోజు బుధవారం చేసే మెడిటేషన్ రోజు గురు పౌర్ణిమ రోజు అందరి ఆశీస్సులు అసలే వ్యాసమహర్షి ఆశిష్యులు అందరిది వాళ్లకు లభించి వాళ్ళందరూ కూడా అఖండ ఐశ్వర్యాన్ని సాధించుకోవాలని ఆశిస్తూ బియ్యంఈ తరఫున అలాగే మణిసూత్ర తరపున వేదిక మహావస్థ తరపున శివఓ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ సో మన్ టీవీ అండ్ థ్యాంక్ యూ శివఓం